हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट सुजात। जपनीस वाला फार्मूला अंडे इदी। वीलू एक्कुवगा ई पैक्स नी यूज चेस्ता उंटारू। सो मनम एला यूज चेयालनेदी नेनु ई वीडियोलो चूपिस्तानु। मन हैंड्स अयिना लेग्स अयिना ब्लाक अयिपोता उंटाय कदा, बयटिकि वेल्ता उंटाय। सो ई पैक अप्लाई चेयडं वल्ल हैंड्स लेग्स अनेदी चाला వైట్ గా స్మూత్ గా ఉంటుందండి। సో ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను। సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, టీ బౌల్ అయినా నో ప్రాబ్లం, పాలు హీట్ చేసే బౌల్ అయినా నో ప్రాబ్లం అండి। సో నేను చిన్న గ్లాస్ టీ తాగేంత గ్లాస్ చిన్న గ్లాస్ రా మిల్క్ తీసుకున్నాను। ఈ మిల్క్ని ఇప్పుడు మనం మొత్తం బాగా కలుపుకోవాలి, అంటే స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ పిండి అండి, అది కార్న్ఫ్లోర్ పిండి 2 స్పూన్స్ తీసుకోవాలి। మొక్కజొన్న పిండి 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి। ఈ పిండి మరియు మిల్క్ని రెండింటిని బాగా కలుపుకోవాలి, పచ్చిపాలు కదా గడ్డగట్టిపోద్దండి ఈ పౌడర్ వేయగానే। సో ఈ మొక్కజొన్న పిండిని మిల్క్ని రెండింటిని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి, అది గడ్డగట్టకుండా చూసుకోవాలి ఫస్ట్। ఇప్పుడు డవ్ సోప్ తీసుకుందామండి। డవ్ సోప్ క్రీమ్ బ్యూటీ బాతింగ్ బార్ ఫర్ సాఫ్ట్ స్మూత్ గ్లోయింగ్ స్కిన్, ఆల్రెడీ దానిపైన ఉంది కానీ మనకి ఇంకా స్కిన్ స్మూత్గా గ్లోగా రావాలంటే మనము కార్న్ఫ్లవర్ పిండి మిల్క్ యాడ్ చేసాం కదా, సో దానివల్ల ఇంకా హెవీ రిజల్ట్ వస్తుంది మనకి। సో అదే అండి జపనీస్ సీక్రెట్, అవన్నీ వాడతారు వాళ్ళు। సో మనము ఇప్పుడు ఈ సోప్ని ఒక బౌల్ తీసుకొని, చిన్న బౌల్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి, అంటే మనకి తురిమేది ఉంటుంది కదా దాంతో తురిమేసుకోవాలి। ఇలా మెత్తగా సగం సోప్ని తురుముకోవాలండి, సగం అంటే మరీ హాఫ్ హాఫ్ కాదు, ఒక చిన్న ముక్క టైప్లో తురిమేసుకోవాలి। ఇంత తురిమేసుకోవాలండి, ఇగో ఇది మొత్తం అలా తురిమేసాను నేను, చూడండి ఇలా తురిమేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇందాక కార్న్ఫ్లోర్ పిండి అండ్ మిల్క్ని రెండింటిని మిక్స్ చేసి పెట్టాము కదా, సో ఒక 3 మినిట్స్ దాకా కార్న్ఫ్లోర్ పిండి మిల్క్ని ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా మనం కలుపుకోవాలి, చూడండి ఒక క్రీమ్ లాగా వచ్చింది కదా। సో ఈ క్రీమ్ని ఇప్పుడు మనం ఇలా క్రీమ్ వచ్చే విధంగా కలుపుకోవాలి, అంటే గడ్డగట్టకుండా అలా కలుపుతూ హీట్ చేసుకోవాలి। సో మొత్తానికైతే ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని దించేసి కింద దించేసుకొని చల్లారని ఇవ్వాలండి। సో ఇలా చల్లారని ఇచ్చిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు డవ్ సోప్ని కలుపుకోవాలి, అంటే డవ్ సోప్ని యాడ్ చేసుకోవాలి। సో ఇలా డవ్ సోప్ని మనకు కావాల్సిందంతా యాడ్ చేసుకోవాలి, మొత్తం బాగా స్మాష్ అవ్వాలి, అంటే ఒక సోప్ లాగా మనకి అది అలా వచ్చే విధంగా క్రీమ్ని రెడీ చేసుకోవాలి। సో మొత్తం అలా మిక్స్ చేసేసుకోవాలి, ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని వేరే బౌల్లో చిన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము। సో చూడండి మనకి ఇది ఎంత ఈజీగా అంటే ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, మొత్తం ఓవరాల్ బాడీకి మనము బాతింగ్ చేసే ముందైనా లేకపోతే ఇంట్లో టైం దొరికినప్పుడు మనము మొత్తం ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగే ఉంచాలి। అప్పుడు మన లెగ్స్ అయినా హ్యాండ్స్ అయినా ఎంత స్మూత్గా సిల్కీగా గ్లోగా ఉంటుందంటే నేను చెప్పనవసరం లేదండి, మీరే రియల్గా చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను। సో ఇలా పెట్టుకోవాలండి, నేను జస్ట్ హ్యాండ్స్కి పెట్టుకుంటున్నాను, 2 హ్యాండ్స్కి పెట్టుకుంటాను, మీరు హ్యాండ్స్కి పెట్టుకోండి, ఫేస్కి పెట్టుకోండి, లెగ్స్కి పెట్టుకోండి, ఓవరాల్ బాడీ మొత్తం పెట్టుకోవచ్చు। సో ఇలా అప్లై చేసుకోవాలి, మనకి ఇలా స్కిన్ మాయిశ్చరైజింగ్ చేస్తూ ఉంటే మొత్తము డస్ట్ అనేది బయటకు వచ్చేసి మన స్కిన్ అనేది చాలా వైట్గా గ్లోగా స్మూత్గా ఉంటుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుద్దండి, దానివల్ల మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది। సో డస్ట్ లేకుండా మనకి చాలా యూజ్ అవుతుందండి ఈ రెమెడీ అయితే, నేను చెప్తున్నాను కాదు, మీరు జపనీస్ వాళ్ళది చూడండి కంపల్సరీ, వాళ్ళకి ఎంత వైట్ ఉంటుందంటే హ్యాండ్స్ అయినా లెగ్స్ అయినా ఫేస్ అయినా ఎంత వైట్ ఉంటాయంటే మీరు చూస్తే కానీ మీకు తెలియదు। సో ఇది అప్లై చేయడం వల్ల మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వైట్గా ఉంటాము, 100కి 100% అయితే నేను ష్యూరిటీ ఇస్తాను। సో ఇలా అప్లై చేయాలి, ఒకసారి అప్లై చేస్తే కాదండి, మనము నేనైతే ప్రతి వీడియోస్లో చెప్తానండి, ఏది ఒక్కసారి అప్లై చేస్తే కానీ, ఏదైనా రాసే ముందు ఒక్కసారి రాస్తే కానీ రిజల్ట్ ఉండదండి, మనము 1కి 10 సార్లు
యూజ్ చేయడం వల్లనే రిజల్ట్ ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అంతే అండి. మనము వీక్లీ ట్వైస్ అయినా ఓవరాల్ బాడీకి ఇలా అప్లై చేస్తే 100%కి 100% అయితే ఫేస్ అయితే చాలా వైట్ అంటే వైట్ అయిపోద్దండి, చాలా గ్లోగా స్మూత్గా చాలా వైట్గా ఉంటుంది. సో కంపల్సరీ చూడండి, ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటే మొత్తం డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మీకు ఆల్రెడీ కనబడుతూ ఉంటుంది, కొంచెం బ్లాక్గా కనబడుతుందా. క్రీమ్ అయితే ఎంత వైట్గా ఉందండి ఇందాక. సో మన బాడీకి అలా మనం పెట్టుకొని కాసేపు మసాజ్ చేస్తే ఏ బాడీ అయినా వైట్గా ఉంటుందండి. దీన్ని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు, బ్లాక్ ఉన్నా వైట్ ఉన్నా అందరికీ యూజ్ అయిద్దండి ఇది రెమెడీ. సో కంపల్సరీ రిజల్ట్ చూడండి. నా హ్యాండ్ అయితే ఎంత వైట్గా ఉందో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. సో కంపల్సరీ మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ ఆల్ పర్సనల్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేయబోయే కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తాయి. సో థ్యాంక్స్.